మెదక్ జిల్లా నర్సింగి మండలం నర్సంపల్లి గ్రామంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రజా యుద్ధ నౌక గద్దర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా గద్దర్ మాట్లాడుతూ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగం వలన ప్రజలందరికీ అనేక హక్కులు కల్పించడం జరిగిందని, చదువుల వల్ల జ్ఞానం లభిస్తుందని, మగపిల్లలతో సమానంగా ఆడపిల్లల చదువుల కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు. చదువుకోవడం వల్ల జ్ఞానం లభించి ఉన్నత స్థాయికి చేరుకుంటారని గద్దర్ తెలిపారు. చదువుకున్న మేధావులు అన్ని వర్గాల ప్రజలకు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగం కల్పించిన హక్కులపై అవగాహన కల్పించాలని అన్నారు. ఇనాం భూములకు పట్టాలు ఇవ్వాలని అన్నారు. ప్రభుత్వం రైతులకు ఇబ్బందికరంగా ఉన్న ధరణి పోర్టల్ ఎత్తివేయాలని, రెవెన్యూ పరంగా ఎలాంటి ఇబ్బందులు కావద్దని గద్దర్ అన్నారు. ఈ కార్యక్రమంలో గద్దర్ పాడిన పాటలు ఆహుతులను అలరించాయి. ఈ కార్యక్రమంలో గద్దర్ డీబీఎఫ్ జాతీయ కార్యదర్శి పి శంకర్, డీబీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి పులి కల్పన, జిల్లా అధ్యక్షులు దుబాసి సంజీవ్, జైభీం సంస్థ నాయకులు పాతూరి రాజు, మురళి, లతా నర్సింహులు, బీఎస్పీ జిల్లా అధ్యక్షులు సురేష్, ఎంఆర్పిఎస్ నాయకులు ప్రభాకర్, శ్రీనివాస్, నాగరాజు తదితరులు పాల్గొన్నారు. కౌలు భూమి పోయింది, పోయిందా? నీ హినాం భూములు పోయినాయి, మాన్యాలు పోయినాయి, ముస్లిం భూములు పోయినాయి, అన్ని పోయినాయి. అది వెనకట ఎవడికి పట్ట ఉందో వాళ్ళకే ధరణి పాస్బుక్ వచ్చింది. మరి మీకు పాస్బుక్ రాకుండా మీకు లోన్ రాదు, మీకు డబ్బులు రావు. ఒకవేళ మీరు దాని మీద పోయిందనుకో, రేపు మీ భూములన్నీ మీ మాన్యాల అన్నిట్లలో నేను ఏం చేస్తాడు, వాడు వచ్చి ఎవడో నా సొంతానికి ఇచ్చేస్తాడు. నా సొంతానికి ఇచ్చేసి ఇప్పుడు నిన్ను వస్తుంది కదా పేపర్లా, నా సొంతానికి ఇచ్చేసాడు, నువ్వు ఫ్యాక్టరీ పెట్టుకోమంటాడు. వాడు ఆ కాగితం తీసుకొని వస్తాడు, ఆ కాగితంతో పాటు పోలీసులను తెస్తాడు, ఆ కాగితంతో కలెక్టర్ గాడు వాడు వస్తాడు. అప్పుడు ఎక్కడ పోతారు? కొట్టండి చప్పట్లు. అన్ని రద్దు చేయకుండా వీళ్ళకి లావణ్య పట్టాలు ఎట్లు ఇస్తావు, ఎవడిస్తాడు?